ప్రైజ్ లార్డ్ మా ప్రియ స్నేహితులారా, ప్రభునామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? దేని స్తోత్రములు. కొన్ని దినాలు మీకు మేము వీడియోస్ పంపించలేకపోతూ వచ్చినాం. కారణం ఏమంటే, ప్రియులారా, మా దగ్గర ఒక 3 డేస్ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలు జరుగుతూ వచ్చిన కారణం బట్టి పంపించలేకపోతూ వచ్చినాం. తిరిగి మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఉదయకాలమే మీ గుమ్మంలోనికి పంపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రెండవదిగా మీ నిమిత్తమై కూడా మేము మానక ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయంగా మీరు వృద్ధి పొందాలని, ఆత్మీయంగా కట్టబడాలని మా ఆశ. ప్రవారం అంతరంగంలో ఉంచినటువంటి మీ విషయమే వారం, ప్రియులరా. అయితే ఈ అనదిన దైవ ప్రేమలో మనం చూస్తున్నటువంటి మాటలు, ఎవరు ధనిలు చూడండి, సామెతల గ్రంథం 8:34. అనదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధనిలు. కనుక ధనిలను ఎవరిని అంటుంది అని అంటే, దైవగ్రంథము ఈ సామెతలు 8:34 అనదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. రెండవదిగా మనం ఏం చూస్తున్నాం? నా ద్వార బంధముల యొద్ద కాచుకొని. మూడవదిగా నా ఉపదేశమును వినువారు ధన్యులు. ఈ దినాల్లో దేవుని యొక్క పని కొరకే, పరిచర్య కొరకే, ప్రభు కొరకే, ప్రవింటి కొరకై అనగా కాచుకుని ఉండేటువంటి వారు చాలా అరుదు, ప్రియులారా. కనుక ఎవరు ధన్యులు అంటే, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని అనుసరించేటువంటి వారు, వాక్యము కొరకై ఆశ, ఆతృత, ఆకలి దప్పులు కలిగినటువంటి వారు. కనుక వారు ధన్యులని దైవగ్రంథము జ్ఞాపకం చేస్తుంది. ఈ 34 మనం ఏం చూసినాం? మొదటి భాగంలో చూసిన అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని. అనుదినము దేవుని యొక్క ఇంటిలో కనబడుట, అది ఆయన గడప యొద్ద అంట. కనిపెట్టుకొని ఉండాలంట, కాచుకొని ఉండాలంట. ప్రియులారా, ఆయన యొక్క మాటలు వినేటువంటి వారు ధనిలు. కనుక ఈ దినాల్లో దేవుని ఇంటికి అనుదినమను రాలేం, అవునా? ఆదివారం వస్తేనే చాలా కష్టం, అది కూడా ఎప్పుడు వదిలిపెడతాడా అని చెప్పేసి చూస్తూ ఉంటాం. కానీ దేని వాక్యం మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది? అనుదినము నా గడప యొద్ద, నా ద్వార బంధముల యొద్ద అనగా కాచుకొని ఉండేటువంటి వారు, నా వాక్యాన్ని వినేటువంటి వారు, వారి ధన్యులు. కనుక యాత్ర జీవితంలో ప్రియుడా, నువ్వు ఎక్కడున్నా నువ్వు ధనుడు కాలేవు. ఎక్కడ పోయినప్పటికీ కూడా నువ్వు ధనుడు నువ్వు కాలేవు. ఏది కూడా నేను ధనుడిగా చేయలేదు. లోకంలో ఏది ఉన్నా, ఎంత ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత ప్రయాసపడినా, ఎంత క్రయం చెల్లించినప్పటికీ ఏది ఎంత మాత్రం నేను ధనుడిగా నిన్ను చేయలేదు. కనుక నువ్వు ధనుడు కావాలంటే దేని వాక్యాన్ని అనగా వింటూ అనుసరిస్తూ యాత్ర జీవితంలో ఆయన కొరకై ఎప్పుడైతే బ్రతకడానికి ఇష్టపడతావో నువ్వు ధనుడు అయిపోతావు. ఇక్కడ మనం 3 లైన్లో మనం ఏం చూస్తూ వచ్చినాము? నా ఉపదేశం విని వారు ధన్యులు. కనుక దేని వాక్యాన్ని వినేటువంటి వారు ధన్యులు అంట. కనుక అనేకసార్లు మనం వినటానికి ఇష్టపడడం, లోక సంబంధమైన మాటలు, భౌతికమైన మాటలు, శరీర సంబంధమైన మాటలు, యాత్రికమైన మాటలు ఇవైతే బాగా వింటాం, గంటల తరబడి వింటాం. కనుక ఎవరు ధన్యులని దేని వాక్యం జ్ఞాపకం చేస్తుంది? నా ఉపదేశమును వినేటువంటి వారు ధన్యులు. అనగా లోకంలో ఒకటి గమనించు, ఏది కూడా ఉపయోగపడేది లేదు. ఉపదేశం అనగా దేవుని యొక్క మాటలు నీకు ఉపయోగపడేవిగా ఉన్నాయి, నిన్ను బాగు చేసేవిగా ఉన్నాయి, నడిపించేవిగా ఉన్నాయి, నిన్ను సంరక్షించేవిగా, నిన్ను కాపాడేవిగా ఉన్నాయి.
నీతి రాజ్యం కొరకై సిద్ధపరిచేవిగా ఉన్నాయి. నీ జీవితాన్ని మార్చేవిగా ఉన్నాయి. నీ బ్రతుకును మార్చేవిగా ఉన్నాయి. నీ పాప జీవితాన్ని చూయించి ఒప్పింపజేసేవిగా ఉన్నాయి. ఏంటివి? దేవుని యొక్క మాటలు, లేకపోతే దేవుని యొక్క ఉపదేశములు. కనుక అట్లా వినేటువంటి వారు ధన్యులంట. ప్రియుడా, వినడానికి ప్రవింటికి పరిగెత్తుకుని రాగలుగుతున్నావా? ఆయన గడప ఎద్ద కనిపెట్టుకుని ఉన్నావా? ప్రభా, ఏం మాట్లాడబోతున్నావయ్యా ఈరోజు? నీ వాక్యాన్ని నాకు ఏమి వినిపించబోతున్నావయ్యా ఈరోజు? లేకపోతే నేను ఎక్కడ బలితలో ఉన్నా, ఎక్కడ లేకపోతే పాపంలో ఉన్నా, ఎక్కడ లోపము లోకమున జీవితంలో ఉంది ప్రభా, నాతో మాట్లాడవా? నీ దగ్గరికి వచ్చినానయ్యా, ఇలాంటి ఆలోచన అవగాహన ప్రిల్లరా కలిగి ఉన్నారా? కలిగి ఉన్నామా? అరుది ఇలాంటి వారి దినాల్లో అనేకమైన వాటి కొరకు కనిపెట్టుకుని ఉంటాం. లోక సంబంధమైన ఉపదేశాలు, లోక సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన మాటలు అనేక రకాలుగా వినడానికి, పదే పదే వినడానికి అనేక స్థలాలకు పరుగులు తీస్తూ ఉంటాం. దానివల్ల నీకేమాత్రం కూడా ఉపయోగం లేదు. అవి నిన్ను పాడు చేస్తాయి. పాడు చేయడమే కాకుండా అవి నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్తాయి. కనుక దేవుడు ఇచ్చేటువంటి ఉపదేశాలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క మాటలు, అవి నిన్ను నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి సహాయపడతావి. కనుక నేను ఎట్లా వినాలంట? అనుదిన వినాలా? ప్రతిరోజు వినాలా? ప్రతి సమయ సందర్భాల్లో వినాలా? వినేకులది మనం ఆత్మీయంగా మనం వృద్ధి పొందుతున్నావాలా? వినేకులది మన జీవితంలో ప్రతి బులిత తీసివేసుకోవాలా? అప్పుడు మనం ఏమవుతాం తెలుసా? ధనలమైపోతాం. ఇలాంటి ధనలం కావాలనే ప్రభువారు ఈ దైవగ్రంథంలో మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియుడా, ఏదో లేని చెప్పేసి జీవితాన్ని కొనసాగించుకోవద్దు. ఎందుకంటే ప్రభువారు త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు ఈ లోకం వదిలి పెడతామో తెలియదు. ఈ స్థితిగతులు సంభవించక మునిపే ప్రభుకు నీ హృదయం ఇవ్వు. పెరిగినటువంటి నీవు కూడా అనుదినము ప్రతి నియామక కూడికలో కనపడే దేని యొక్క మాటలు విను. విని దాని ప్రకారం నడుచుకో, నువ్వు ధనుడం అయిపోతావు. అలాంటి ధనత ప్రభువారు మనకందరికీ అనుగ్రహించిన గాక. ప్రార్థన చేస్తాం. మా పరలోకపు తండ్రి యేసు ప్రభువారి నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. కొన్ని మాటలు నీ ప్రజలకు అందించగలుగుతూ వచ్చిన ప్రభువా, వారిని వెనుకడు దీవించండి. వారిని మీరు బలపరచండి, ఆత్మీయంగా కట్టండి. శరీర సంబంధమైన విధానంలో, లోక సంబంధమైన విధానంలో, భౌతికమైన విధానంలో మేము ధనులం కావాలని కాక, నీ వాక్యమైన కొలది, నీ వాక్యం చదివే కొలది, నీ వాక్యాన్ని విధేయత చూయించే కొలది ప్రభా, మేము ధనులుగా తీర్చబడిన మీ కృప తెచ్చి స్తోత్రములు నా తండ్రి. ప్రతిదీ కాలం నీ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి మీ కొదనాలు. మొదల కుటుంబాలను నాలుగు దీవించు. ప్రార్థనా సాయం కూడా వచ్చినందరూ బట్టి మీ స్తోత్రము చెల్లిస్తున్నాం. అనేక ప్రాంతాలను ప్రజలు చూస్తున్నారు, వింటున్నారు. వారిని నాలుగా దీవించిన ఆత్మీయంగా వారిని వారి కుటుంబాలు మీరు కట్టండి. మా పరమ తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుప్రభు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా పిల్లరా. ప్రోత్సితమైతే మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు ప్రభువారు నిండాలిగా మేములను మీ కుటుంబాలని దీవించి వర్ధిల్లింప చేయనిగాక. ఆమేన్.